अंदर की मन यमक अलंकार चुप्कू यमक अलंकार अंटे अर्थभेद हरण चट वा दूर दूर राव इक चूँ अर्थभेद हल्ल चट वा व्यवधान तो अंत दूर वैसे దానిని యమక అలంకారం అని చెప్పి అంటారట ఏదైనా సరే ఒక హల్లుల జంట అర్థాన్ని అర్థంలో భేదాన్ని కలిగి ఉంటుంది పక్కపక్కనే కాకుండా కొంచెం దూర దూరంగా ఉంటుంది అలా వచ్చినట్లయితే దాన్ని యమక అలంకారం అని చెప్పి అంటాము ఈ ఉదాహరణ చూసినట్లయితే లేమా ధనుజులను గెలవగలేమా లేమా ధనుజులను గెలవగలేమా ఈ ఇక్కడ లేమా అనే పదము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది హల్లుల జంట लेमा अने हल्लुल जंट पक्क पक्कने काकुंडा कोंचेमु दूरंगा उंदी चूडंडी दूरंगा वच्चिंदी अर्थंलो कूडा भेदं उंदी चूस इक्कड मोदट वच्चिनटुवंटि लेमा अने पदानिकि अर्थं वच्चि ओ स्त्री इक्कड लेमा अने पदानिकि अर्थं वच्चि ओ स्त्री गेलवगलेमा अने पदंलो लेमा अंटे गेलवलेमा गेलवगलेमा अने पदंलो लेमा अंटे గెలవడానికి మేము ఉన్నాం కదా మేము గెలవలేమా అని చెప్పి అక్కడ అర్థం ఇక్కడేమో ఓ స్త్రీ అని అర్థం ఇక్కడేమో గెలవలేమా అని చెప్పి అర్థం అర్థంలో భేదం ఉంది ఇలా అర్థంలో భేదం ఉంది ఈ హల్లుల జంట దూర దూరంగా వచ్చినట్లయితే ఈ వాక్యంలో యమక అలంకారం ఉంది అని చెప్పి మనము గుర్తించాలి అలాగే రెండవ ఉదాహరణ చూసినట్లయితే ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది ఇక్కడ కూడా చూడండి హల్లుల జంట తోరణం ఇక్కడ తో ఉంది చూడండి ఈ తోరణం తోరణానికి అన్నప్పుడు తోరణం తోరణం అనే ఒక హల్లుల జంట ఇక్కడ కనిపిస్తూ ఉంది అలాగే దూర దూరంగా ఉంది పక్క పక్కనే కాకుండా కొంచెం దూరంగా ఉంది ఈ వాక్యంలో తోరణం అనే హల్లుల జంట పక్క పక్కనే రాకుండా కొంచెం దూర దూరంగా రావడం జరిగింది అర్థంలో కూడా తేడా ఉంది చూడండి తోరణం అంటే అర్థం ఏంది పండగలప్పుడు శుభ కార్యాలు ద్వార మందిర ద్వారానికి మనము మామిడి ఆకుల అలంకారం చేస్తాం కదా పువ్వులతోనో మామిడాకులతోనో అలంకారం చేస్తామే ఆ ద్వారానికి వేసే అలంకారాన్ని తోరణము అంటాము ఇక్కడేమో ఈ తోరణంలో రణము అంటే అర్థం ఏమంటే యుద్ధం రణము అంటే అర్థం ఏమి యుద్ధం ఇక్కడేమో ద్వారానికి వేసే అలంకారము అని అర్థం వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఆ పదానికి అర్థము ఏమిగా మారిందంటే యుద్ధం అంటే అర్థంలో భేదం అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఈ హల్లుల జంట వచ్చి పక్క పక్కనే రాకుండా దూర దూరంగా రావడం జరిగింది ఇలాగనే గమనించినట్లయితే ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది అని చెప్పుకోవచ్చు అంటే యమక అలంకారం ఉంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు అలాగే మూడవ ఉదాహరణ చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఈ వాక్యాన్ని చాలా సార్లు అడుగుతూ ఉన్నారు మానవ నీ ప్రయత్నం మానవ మానవ నీ ప్రయత్నం మానవ ఈ మానవ అనే హల్లుల జంట కూడా ఉంది హల్లుల జంట ఉంది అలాగే దూరంగా ఉంది పక్క పక్కనే రాకుండా ఈ పదము ఎక్కడ కొంచెం దూరంగా రావడం అనేది జరిగింది అర్థంలో కూడా భేదం ఉంది మానవ అంటే ఓ మానవుడా ఓ మనిషి మానవ అంటే అర్థం ఏమే ఓ మనిషి ఇక్కడ నీ ప్రయత్నం మానవ అంటే నీ ప్రయత్నాన్ని మానుకోవా ఆపవా అని ఇక్కడ వచ్చి మానవ అనే పదానికి అర్థం ఏమొచ్చిందంటే ఆపవా అని అర్థం అనమాట ఇవి ఇక్కడ మానవ అనే పదంలో అర్థభేదం అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఈ హల్లుల జంట కొంచెం దూరంగా రావడం జరిగింది అందువల్ల ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది అంటే యమక అలంకారం ఉంది అని చెప్పి మనము గుర్తించాల్సి ఉంది అర్థభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే కాకుండా వ్యవధానంతో వ్యవధానం అంటే అర్థం ఏమి కొంచెం దూరంగా వచ్చినట్లయితే ఆ వాక్యంలో ఏ అలంకారం ఉంది అని చెప్పి గమనించాలి యమక అలంకారము ఏ అలంకారం ఉంది యమక అలంకారం ఉంది అని చెప్పి గుర్తించాలి ఇక్కడ లేమా లేమా అని హల్లుల జంట ఉంది పక్క పక్కనే ఆనుకుని ఉందా దూరంగా ఉంది వాక్యంలో కాస్త దూరంగా ఉంది అర్థంలో భేదంతో ఉంది అలా చూస్తూనే ఈ వాక్యాన్ని మనము అలంకారాన్ని ఏ విధంగా గుర్తించాలంటే యమక అలంకారం అని చెప్పి గుర్తించాలి అలాగే ఈ రెండవ ఉదాహరణలో కూడా తోరణం అనే హల్లుల జంట ఉంది చూడండి ఇక్కడ నుండి కలిగితే తోరణం ఈ తోరణం అనే హల్లుల జంట ఉంది పక్క పక్కనే కాకుండా కాస్త దూరంగా ఉంది అర్థంలో కూడా భేదంతో ఉంది కాబట్టి ఈ వాక్యంలో కూడా ఏ అలంకారం ఉంది యమక అలంకారం ఉంది అని చెప్పి మనము గుర్తించాలి అలాగే ఈ వాక్యంలో కూడా మానవ మానవ అనే ఒక హల్లుల జంట కనిపిస్తుంది పక్క పక్కనే రాకుండా కాస్త దూరంగా
अर्थम इकड़ेमो प्रयत्न मानवा वाक्य पदम प्रयत्ना मानकोवा आपवा अर्थम अर्थभेदा चूपस्त मन वाक्या अलंकार यमक अलंकारा उतना यमक अलंकार मन चिकेन सेंटर यमक चिकेन यमकल को यमक दूर का पड़ता है अवना यमक अलंकार अंटे हल्लुल जंट दूर का उंटुंदी अने यमकल को दूर का पड़ता है अट्ला यमक अलंकार पदाचि हल्लुल जंट दूर का उठाई अनेंडगुर्त एग्जाम मन को कंफ्यूजन का चू अंत इपड़े अर्थम कदमा यमक अलंकार अंटे हल्लुल जंट उ वाक्य अभी दर का दूर का उ अर्थम भेद उ ఈ విధంగా ఉన్నట్లయితే అది యమక అలంకారం అని చెప్పి మనం గుర్తించాల్సి ఉంటుంది అందరికి అర్థం ఏంది కదనా అందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి మా మీకు అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి